గ్రామంలో గొప్ప కళా ప్రదర్శనగా రాజ్యమేలిన జానపద కళల్లో మేటి స్థానం తోలుబొమ్మలాటలదే అంటారు చరిత్రకారులు. అందులో ఏ సందేహమూ లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ కళలో సకల కళలు దాగి ఉన్నాయి. అంతకుమించి కళాకారులు పడే శ్రమ అంతా ఇంతా కాదు. సాహిత్యం, సంగీతం, చిత్రకళ, ప్రదర్శన సమయంలో సరైన టైమింగ్తో సాగే జానపద కళ తోలుబొమ్మలాట. నిన్న మొన్నటిదాకా ఎంతో కన్నుల పండువగా సాగిన తోలుబొమ్మలాట నేడు తెరమరుగైపోయింది. చూసేవాళ్లు లేక తోలుబొమ్మలాట కళాకారులు మరో ఉపాధి వైపు వలసలు పోయారు. కానీ క్రీస్తు పూర్వం మొదలై నాటకాలకు సినిమాలకు ప్రేరణ కలిగించిన ఈ అపురూపమైన కళారూపాన్ని తలుచుకోవడం నేటి తరానికో అవసరం. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాన్ని రంజింపజేసిన తోలుబొమ్మలాట నేడు దాదాపుగా కనుమరుగైంది. ఊహా ప్రపంచంలో అల్లుకున్న కథల్లోని పాత్రలను జరిగిన సన్నివేశాలకు రూపం కల్పించి పాత్రల్లో తమను తాము ఆవిష్కరించుకుంటారు తోలుబొమ్మలాట కళాకారులు. తమదైన భాషలో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోస్తారు. తెర వెనుక కనిపించకుండా నిలిచి తెరపై కదిలే బొమ్మలతో రకరకాల విన్యాసాలు చేయిస్తారు. పురాణాల్లో అభివర్ణించిన సన్నివేశాలను ఎంచుకుని వారు చేసే ప్రదర్శనలు చూసేందుకు పల్లెల్లో జనం దూర భారాలను అధిగమించి ఎడ్లబొళ్లు కట్టుకుని వచ్చేవారట. అదో అద్భుతమైన కాలం. వీటిని ప్రదర్శించేందుకు తోలుబొమ్మల నాడించే కుటుంబాలు విపరీతమైన కష్టాన్ని ఓర్చుకునేవారు. ఆటను రక్తి కట్టించేందుకు కుటుంబంలోని చిన్నా పెద్ద అంతా కష్టపడేవారు. ఓవైపు వేడితో చెమటలు కక్కుతున్నా తోలుబొమ్మలాటలో వినోదం తక్కువ కాకుండా చూసేవారు. సంతోషంతో జనం కొట్టే చప్పట్లతో వారి గుండెలు నిండిపోయేవి. జనమిచ్చే అణాకాణీలతో వారి జీవనం గడిచిపోయేది. తోలుబొమ్మల తయారీ చాలా కష్టంతో కూడుకున్నదే అని చెప్పాలి. తయారీ కోసం జింక, లేడి, దుప్పి లాంటి అడవి జంతువుల చర్మాలను ఉపయోగించేవారు. క్రమంగా అవి అంతరించుకుపోతుండటంతో మేక, గొర్రెల చర్మాలను వాడుతున్నారు. పచ్చితోలను ఓ మోస్తారు వేడినీటిలో నానబెట్టి వెంట్రుకలను తొలగించి పల్చటి చర్మపు పొరను మరోసారి వేడినీటిలో వేసి ఉప్పుతో శుభ్రం చేస్తారు. తరువాత చర్మాన్ని ఆరబెట్టడంతో పలుచని పొరతో పారదర్శకంగా తయారై దీపపు కాంతి ప్రసరించేదిగా మారుతుంది. పాత్రలను బట్టి స్కెచ్ వేసుకుని వీటిని తయారు చేసుకుంటారు. తోలుపై అవసరమైన చిత్రాలను గీసుకుని కత్తెరతో లేదా గోరుగిల్లుడుతో అవసరమైన ఆకారంలో కత్తిరించుకుంటారు. తరువాత బొమ్మలకు అడవుల్లో దొరికిన కరక్కాయలను తెచ్చి చింతగింజల పొడి, అన్నబేది లాంటి వాటితో రంగులద్దడంతో తోలుబొమ్మలు ప్రదర్శనకు సిద్ధమవుతాయి. తలకు, మీసాలకు నల్లరంగు, శరీరానికి ఎరుపు రంగు, తెల్లగా కనిపించాల్సిన చోట రంగులు వెయ్యకుండా వదిలేస్తారు. ఇలా రంగులేసే వాళ్లను రంగరాజులు అని అంటుంటారు. తోలుబొమ్మలకు హారాలు, పూలహారం, కిరీటాలు, ఆభరణాలను చాలా ఆకర్షణీయంగా చిత్రీకరించడంలో రంగరాజులు ఉద్దండులుగా ఉంటారు. వీటిని రకరకాలుగా తయారు చేసి అసెంబుల్ చేస్తారు. తల, మొండెం కలిసే చోటు ఒక భాగమైతే చేయిని మూడు భాగాలుగా తయారు చేస్తారు. కాలును కూడా రెండు భాగాలుగా తీర్చిదిద్ది అన్నింటినీ దారంతో కలుపుతారు. ఈ బొమ్మలను ఆడించేందుకు వీలుగా బొమ్మకు నిలువుగా ఈతబద్దను అమర్చి రెండు కాళ్ల మధ్యభాగంలో పిడికిలితో బిగించే వీలుండే బద్దను వదులుతారు. ఈ భాగాన్ని చేతితో పట్టుకుని ఆడిస్తారు. సాధారణంగా ఈ పనులన్నీ కళాకారుడే చేసుకుంటారు. నిజంగా తోలుబొమ్మలాటలో తమకు తెలియని టెక్నాలజీని ప్రవేశపెడతారు. బొమ్మల తయారీ చేయడం ఎంత కష్టమో వాటిని ఆడించేందుకు రంగస్థల తయారీ కూడా అంతే కష్టంగా ఉండేది. గ్రామంలోని రచ్చబండల వద్ద పొడవాటి రెండు గుంజలకు తెల్లటి వస్త్రాన్ని ముందు భాగంలో గట్టిగా లాగి కడతారు. ఆపై దాని వెనకే ఏటవాలుగా ఓ తెరను ఏర్పాటు చేసుకుంటారు. ఆ రోజుల్లో కరెంటు కేవలం నగరాలు, పట్టణాల్లోనే ఉండేది. దాంతో బొమ్మల ప్రతిబింబాలు తెరపై పడేందుకు కాగడాలు ఉపయోగించేవారు. దానికి అస్తమానం నూనె పోసేందుకు ఓ మనిషి సిద్ధంగా ఉండేవాడు. ఓ నాటక ప్రదర్శనకు ఎన్ని హంగులు అవసరమవుతాయో తోలుబొమ్మలాటలో అన్ని హంగులు ఉంటాయి. కథను బట్టి బొమ్మలాట ప్రదర్శనకు కావలసిన సన్నివేశాలను, పరికరాలను, హంగులన్నింటినీ సిద్ధం చేసుకునేవారు. రథాలు, గుర్రాలు, బాణాలు, గదలు, ఈటెలు, సైనికులు లాంటి బొమ్మలన్నింటినీ ఓ సీక్వెన్స్లో ఉంచుకునేవారు. కథాగమనంలో తడబాటు రాకుండా ఒక బొమ్మ తరువాత మరొక బొమ్మను తెరకెక్కించడంలోనే వీరి నైపుణ్యం కనిపించేది. అంతేకాదు, పాటగాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, తాళం వేసేవాళ్ళు, వంతపాటలు పాడేవాళ్ళు అంతా తెర వెనుక ఆ చిన్ని స్థలంలోనే కూర్చొని తమ నైపుణ్యాలను చూపించేవారు. ఒక్కొక్కరు దాదాపు అష్టావధానం చేసేవారంటే అతిశయోక్తి కాదు. తెర ముందు కూర్చున్న ప్రేక్షకుడికి వీరెవరూ కనిపించరు. అచ్చం నేటితరం సినిమా చూసినట్టుగా లీనమైపోయేవారు. బొమ్మలు పరిమిత కదలికలతో జనాన్ని విపరీతంగా ఆకట్టుకునేవి. ప్రదర్శన ప్రారంభంలో తోడి రాగంలో మంగళహారతితో పాటు విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తారు. తరువాత సభలో వారిని పలకరిస్తూ
కరణం గారొచ్చారా, మున్సిఫ్ గారొచ్చారా, పండితులు వచ్చేశారా, పెద్దారెడ్డి వచ్చాడా అంటూ జనానికి హుషారు తెప్పిస్తూ తమ ప్రదర్శనలో నేటివిటీ కోసం ప్రయత్నిస్తారు. ఆపైనే అసలు నాటకం మొదలయ్యేది. తోలుబొమ్మలాటలో అత్యంత ప్రాధాన్యత కలిగినది సంగీతం. ఇందులో హార్మోనియం శృతిగా వాయించడంతో పాటు తాళాలు మధ్యలు వాయించేవారు ఉంటారు. ప్రధాన కథకుడికి వంత పాడేవాళ్లలో స్త్రీలు ఉండటం తప్పనిసరి. రాగం తీయడం, ముక్తాయింపు సమయంలో స్త్రీ గొంతుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. రథాలు, గుర్రాల బొమ్మలు పరుగులు తీసేటప్పుడు అక్కడి బల్లచెక్కలను కాలితో ఏడాపెడా తొక్కుతూ సౌండ్ ఎఫెక్ట్లు కలుగజేస్తారు. అంతా సహజంగా సాగిపోతుంది. చూసే ప్రేక్షకులు కథలో లీనమై విషాద సన్నివేశంలో కన్నీరు కారుస్తూ హాస్య సన్నివేశాల్లో పగలబడి నవ్వేసేవారంటే వీరి కష్టం అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో తెల్లార్లు సాగే తోలుబొమ్మలాటలను చూసేవారంటే ఈ కళలో ఎంతటి ఆకర్షణ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. గంటల కొద్దీ సాగే తోలుబొమ్మలాటలో మధ్య మధ్యలో రెండు పాత్రలను విధిగా ప్రవేశపెట్టేవారు. అవి తెలుగునాట చాలా ఫేమస్. ఒకటి చుట్టుపోలిగాడు, రెండోది బంగారక్క. ఈ రెండు పాత్రల మధ్య కుదిర్చే హాస్య సన్నివేశాలు ప్రేక్షకుల నిద్రమత్తును వదలగొట్టేవిగా ఉంటాయి. తెరపై కదిలే బొమ్మలు ఎంత ఉధృతంగా నాట్యం చేస్తాయో, తెర వెనుక వ్యక్తులు అంతే వేగంగా కదులుతూ అంతకు మించిన భావోద్వేగంతో కదులుతూ సంభాషణలు వినిపించేవారు. తోలుబొమ్మలాటకు సంబంధించి మన పురాణాల్లోనూ వీటి ప్రస్తావన ఉంది. చాళుక్యుల కాలం నాటికే తోలుబొమ్మల వినోదముందని భారతంలోని విరాట పర్వంలో వివరించిన ఆధారాలున్నాయి. రాజుల ఆస్థానాల్లో వినోదం కోసం తోలుబొమ్మలాటకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవట. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తోలుబొమ్మలాట మన తెలుగు ప్రాంతానికి మహారాష్ట్ర నుంచి వచ్చినట్టుగా పరిశోధకులు చెబుతున్నారు. గ్రామాల్లో ఋతుపవనాలు రాక వర్షాలు ఆలస్యమైతే తోలుబొమ్మలాటలు నిర్వహించి భారతంలోని విరాట పర్వం ఘట్టాన్ని ప్రదర్శిస్తే వర్షాలు కురుస్తాయని పల్లె ప్రజలు విశ్వసించేవారట. ఉత్తర గోగ్రహణం కథతో జడివాన తప్పదని ఇప్పటికీ వృద్ధులు చెబుతున్నారు. బళ్ళారి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బలిజలు, విశాఖ జిల్లాల్లో ఈటె బొందలి తెగలు, గోదావరి జిల్లాల్లో తెలుగు గొల్లలు, గుంపు తెలగవారు, జంగారవు కూడా తోలుబొమ్మలాటలు ప్రదర్శిస్తారు. ఇప్పటికీ ఈ కళాకారులు విశాఖ ప్రాంతంలోని సర్వసిద్ధి, శృంగవరపుకోట, కల్లేపల్లి అగ్రహారం, గోదావరి ప్రాంతంలోని మండపేట, అంగర, ఇలమంచలి, తణుకు, మాధవపట్నం, నెల్లూరు జిల్లాలోని సింగరాయకొండ, కర్నూలు జిల్లాలో రాయదుర్గం, బెలగల్లు, అనంతపురం జిల్లాలో కడమలకుంట, ఆవులన్న ప్రాంతాల్లో ఉన్నారు. భారత రామాయణ కథలకు సంబంధించిన లంకాదహనం, మైరావణ చరిత్ర, ఇంద్రజిత్తు వధ, యాయాతి కథ, కీచక వధ, దుశ్శాసన కథ, ప్రహ్లాద చరిత్ర, రంగనాథ రామాయణం లాంటి ఎంపిక చేసిన పురాణాలను తెరపై తోలుబొమ్మల ద్వారా చూపిస్తూ తమ ప్రదర్శనలతో జనాన్ని ఆకట్టుకుంటున్నారు. తోలుబొమ్మల్లోనూ ఓ విశిష్టత ఉంది. ఉత్తమ పాత్రలకు జింక చర్మాన్ని, దుష్టపాత్రాలకు మేక చర్మాన్ని వాడుకుంటారు. ఒక్కసారి తయారు చేసుకున్న బొమ్మలు 20 ఏళ్ల దాకా చెక్కు చెదరకుండా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 1 మార్చి పప్పెట్రీ డేగా సెలబ్రేట్ చేసుకోవడం 2000 సంవత్సరంలో మొదలైంది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో తోలుబొమ్మలాటల ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఉగాది సందర్భంగా ప్రతి ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కళాశ్రమంలో జరిగే మీత్ మిలన్ వేడుకలకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు వస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. పల్లెవాసులకు వినోదం పంచిన తోలుబొమ్మలాటలకు తెలుగు నేలపై విశిష్ట స్థానముంది. హరికథలు, బుర్రకథలు, వీధి నాటకాలు లేని కాలంలోనే తోలుబొమ్మలాటలు అందుబాటులోకి వచ్చాయంటారు పరిశోధకులు. తోలుబొమ్మలు నిజంగా విజ్ఞాన వికాసాలకు పట్టుగొమ్మలు. ఆనాటి ప్రజలు వీటిని ఎంతగానో ఆదరించారు. రాను టీవీలు, సినిమాల కారణంగా తోలుబొమ్మలాట అంతరించుకుపోయే దశలో ఉంది. చాలామంది కళాకారులు వేరువేరు వృత్తుల్లోకి వలసలు పోయారు. సినిమాకు దారివేసిన తోలుబొమ్మలాట విషయంలో ప్రభుత్వాలు పట్టించుకోవాలని, కళాకారులకు చేయూతనివ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. చూశారు కదా తోలుబొమ్మలు, వాటిని ఆడించే కళాకారుల ప్రత్యేకత గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని మంచి వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.